ఉస్మానియా అడ్డా ఎన్నో ఉద్యమాలకు అడ్డైనటువంటి ఇక్కడ రాయినడిగినా రప్పనడిగినా గాలినడిగినా గడ్డినడిగినా ఉద్యమ పోరుబాటనే వినిపడుతుంది. ఈ రోజు జరిగినటువంటి జనార్దన్ రెడ్డిని ఎవరైతే అడుకునారో పోలీసులు, తర్వాత ప్రముఖ నాయకుల్ని ఎవరైతే అడుకునారో దానిపై ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి జేఎస్ నాయకులతో మాటముచ్చట వాయిస్ ఓవర్ ఈ తెలంగాణ డాట్ ఓఆర్జి తెలంగాణ కలల కానాచి आदेश जारी डीजीपी अमल आदेश మలి ఉద్యమంలో మీరు చేస్తున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ జేఎస్ నుంచి ఏమ ఆశిస్తున్నారు, ఏ ప్రయత్నాలు చేస్తున్నారు, ఈ కోణంలో మీ ఉద్యమ వ్యూహాన్ని చెప్పండి. తెలంగాణ రాష్ట్రం స్వప్న సాకారం కోసం మా ఉద్యమం జరుగుతుంది. ఎన్ని కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ, ఎన్ని బలగాలను ప్రయోగించినప్పటికీ మా పోరు మాత్రం ఆగదు. అదే బాటలో మరోసారి ఉద్యమాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలి. 4 కోట్ల మంది ప్రజల పక్షాన ఈ రోజు రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా మరి ప్రజల పక్షాన ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళంతా ఈ రోజు సీమాంధ్ర చెందినటువంటి వ్యక్తులుగా, సీమాంధ్ర ప్రభుత్వంగా మేము విద్యార్థులుగా మరి ప్రజలుగా భావిస్తున్నాం. దయచేసి సిగ్గు తెచ్చుకొని మీరు కూడా రాజీనామా చేయాల్సిందిగా కోరుతున్నాం. మీకు పదవులు ముఖ్యం కాదు, మరి కుక్కకి బిస్కెట్లు వేసినట్టు మంత్రి పదవి ఇస్తారంటే సర్వే సత్యనారాయణ ఈరోజు నేను రాజీనామా చేయనని మరి శబ్దాలు ఢిల్లీలో కూర్చొని పోతుండు. దానికి తగిన శాస్తి జరిగింది. మరి విద్యార్థులు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు, ఇంటికి పోయి దాడి చేయడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంలో శాంతియుతంగా చేసినటువంటి ఉద్యమాన్ని ఉస్మాన్ యూనివర్సిటీలో పోలీసు బలగాలు అహింసాయుతంగా జరుగుతున్న ఉద్యమాన్ని హింసాయుతంగా మారుస్తున్నారు. మరి విద్యార్థులపై బాష్ప వాయువులు రబ్బర బుల్లెట్లు ప్రయోగించే కుట్రలు పన్నుతున్నారు. దయచేసి మేము సీమాంధ్ర ప్రభుత్వానికి, కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న సీమాంధ్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ఇది శాంతియుత ప్రజా మహోద్యమం. స్వతంత్ర పోరాటాన్ని తలపించే విధంగా, మరో భారత స్వతంత్ర పోరాటాన్ని తలపించే విధంగా తెలంగాణ ఉద్యమం మరోసారి ఉధృతమైంది. ఈ ఉద్యమంలో అప్పుడు గతంలో కొన్ని పార్టీలు, కొన్ని రాజకీయ శక్తులు మాత్రమే ఉండేవి. ఈరోజు అన్ని రాజకీయ పక్షాలు ఏకమైన దయచేసి మీరు ఇకనైనా వెళ్ళిపోండి, మా పాలన మాకు అప్పగించండి. లేకపోతే తగిన శాస్తిలో బ్రిటిష్ వాళ్ళని ఏ విధంగా తరిమికొట్టి మా పాలన మేము తెచ్చుకున్నామో అదేవిధంగా తెలంగాణ ప్రజల యొక్క, తెలంగాణ నాయకుల యొక్క పాలన కోసం ఇక్కడ ఉన్న ప్రజలు, మరి ఇక్కడ ఉన్న బానిస సంఖ్యల విముక్తి కోసం అనేక పోరాటాలు చేసి మా యొక్క పరిపాలన మేము తెచ్చుకుంటాం. దయచేసి ఇక్కడైనా శాంతియుతంగా ఉద్యమం, మహోద్యమం మరి ఉధృతంగా కాకముందే మీరు కళ్ళు తెరిచి మా యొక్క పాలన మాకు అప్పగించండి. లేకపోతే విద్యార్థులు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ.